నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు మహాశివరాత్రి కథ వినిపిస్తాను. పూర్వకాలంలో చిత్రభాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతను ఒక షావుకారికి రుణగ్రస్తుడు. సమయానికి అప్పు తీర్చలేకపోతాడు. అందుకని షావుకారు అతన్ని ఒక శివమఠంలో బంధిస్తాడు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. చిత్రభాను ఎంతో శ్రద్ధతో పక్కనే వినిపిస్తున్న ప్రవచనాలు వింటుంటాడు. చతుర్దశి నాడు శివరాత్రి వ్రత కథ కూడా వింటాడు. సాయంకాలం అవుతూనే షావుకారు అతన్ని పిలిచి అప్పు గురించి మాట్లాడతాడు. అతను మరుసటి రోజు అప్పు తీరుస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తన దినచర్యలో భాగంగా వేటగాడు అడవికి వెళతాడు. కాని రోజంతా బందీగా ఉండడం వల్ల అతనికి చాలా ఆకలి వేస్తుంటుంది. వేటను వెతుక్కుంటూ అతను అడవిలో చాలా దూరం వెళతాడు. చీకటి అయిపోవడం వల్ల ఆ రాత్రి అడవిలోనే గడపాలి అని అనుకుంటాడు. ఒక చెరువు పక్కనే ఉన్న బిల్వవృక్షంపైకి ఎక్కి కూర్చుని రాత్రి గడవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బిల్వవృక్షం కిందనే ఒక శివలింగం ఉంటుంది. అది బిల్వపత్రాలతో నిండిపోయి అతనికి కనపడదు. చెట్టుపైన ఉన్న అతను సమయం గడుపుతూ చెట్టు కొమ్మలను విరిచి కింద వేస్తూ ఉంటాడు. అవి శివలింగంపై పడుతూ ఉంటాయి. ఆ విధంగా రోజంతా ఏమీ తినకుండా ఉండడం వల్ల శివరాత్రి ఉపవాసము అవుతుంది. లింగంపై పడిన బిల్వపత్రాల వల్ల అభిషేకం కూడా పూర్తవుతుంది. మధ్యరాత్రిలో గర్భిణీగా ఉన్న ఒక లేడీ నీళ్లు తాగడానికని ఆ చెరువు దగ్గరకు వస్తుంది. వేటగాడు దాన్ని వేటాడాలని దానిపై తన బాణాన్ని గురి పెడతాడు. లేడీ అతనితో, నేను గర్భిణీని, ఇప్పుడు నన్ను చంపితే రెండు జీవాల్ని చంపినట్లు, అందుకే నేను వెళ్లి ప్రసవించి నీ దగ్గరకు వెంటనే వస్తాను, అప్పుడు నన్ను చంపు అంటుంది. వేటగాడు తన బాణాన్ని దించేస్తాడు. లేడీ పరుగు పరుగున వెళ్ళిపోతుంది. విల్లు ఎక్కుపెట్టి ఉపసంహరిస్తూ ఉండగా అతనికి తెలియకుండానే కొన్ని బిల్వపత్రాలు తెగి శివలింగంపై పడతాయి. ఈ విధంగా తొలిచాము పూజ పూర్తవుతుంది. కొంచెంసేపటికి మరొక లేడీ అక్కడికి వస్తుంది. అది దగ్గరకు రాగానే వేటగాడు మరలా బాణం గురిపెడతాడు. అది చూసి లేడీ అతనితో, ఓ వేటగాడా, నేను కొంచెంసేపటి క్రితమే ఋతుక్రమం నుంచి ముక్తురాలినయ్యాను. నా ప్రియుడి కోసం వెతుకుతున్నాను. నేను నా భర్తను కలిసి వెంటనే నీ వద్దకు వస్తాను అంటుంది. వేటగాడు దాన్ని కూడా వెళ్ళిపోనిస్తాడు. రెండుసార్లు ఇలా జరగడం వల్ల అతను ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మలిజాము నడుస్తూ ఉంటుంది. ఈసారి కూడా అతని ధనస్సు తగిలి అతనికి తెలియకుండానే కొన్ని బిల్వపత్రాలు శివలింగంపై పడతాయి. ఆ విధంగా రెండవ జాము పూజ కూడా పూర్తవుతుంది. ఇంతలో అటువైపుగా మరొక లేడీ తన పిల్లలతో అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. వేటగాడికి ఇది బంగారం లాంటి అవకాశం. అతను వాటిపై తన విల్లును గురిపెడతాడు. బాణం వదిలేలోగా తల్లి లేడీ, హే షికారి, నేను నా పిల్లల్ని వాళ్ల తండ్రి వద్ద వదిలి వస్తాను, ఇప్పుడు నన్ను చంపకు అంటుంది. వేటగాడు నవ్వి, ఎదురుగా వచ్చిన అవకాశాన్ని వదిలివేయడానికి నేనేమీ మూర్ఖుణ్ణి కాదు. ఇంతకు ముందరే రెండుసార్లు అలా చేశాను. నా పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు అంటాడు. అప్పుడు లేడీ, నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో, అలాగే నాకు కూడా నా పిల్లలంటే అంతే ప్రేమ. నన్ను నమ్ము, నేను వీళ్ళని తమ తండ్రి దగ్గర విడిచిపెట్టి తిరిగి వస్తాను అంటుంది. దాని బాధ విని వేటగాడికి జాలి కలిగి వాటిని కూడా వెళ్ళిపోనిస్తాడు. ఆకలితో ఉన్న ఆ వేటగాడు తెలియకుండానే బిల్వపత్రాలను తెంపి కింద వేస్తూ ఉంటాడు. అవి కూడా శివలింగం పైననే పడతాయి. ఇంతలో బలంగా పుష్టిగా ఉన్న ఒక లేడీ అటువైపు వస్తుంది. వేటగాడు దాన్ని చంపాలనుకుంటాడు. వేటగాడు బాణాన్ని గురిపెట్టడాన్ని చూసి ఆ లేడీ అతనితో అంటుంది, హే షికారి, నాకన్నా ముందర వచ్చిన మూడులేళ్లని చిన్న పిల్లల్ని చంపి ఉన్నట్లయితే నన్ను కూడా చంపు. ఇక ఆలోచించకు, అవి లేకుండా నేను బ్రతికి ఉండలేను. నేను ఆ మూడులేళ్లకు భర్తని. ఒకవేళ నువ్వు వాటిని విడిచిపెట్టి ఉంటే నాకు కూడా కొన్ని క్షణాల సమయం ఇవ్వు, నేను వాటిని కలిసి వెంటనే తిరిగి వచ్చేస్తాను అంటుంది. దాని మాటలు విన్న అతనికి అంతా కళ్ళ ముందర ఒక్కసారిగా కదులుతుంది. జరిగిందంతా వేటగాడు ఆ లేడికి చెబుతాడు.
అప్పుడు ఆ లేడీ, నా ముగ్గురు భార్యలు నీకు మాట ఇచ్చి వెళ్ళారు, కానీ నా మరణం వల్ల వారు ఆ మాటను నిలబెట్టుకోలేరు. వాళ్ళని నమ్మి ఎలా అయితే పంపించావో నన్ను కూడా అలానే పంపించు. నేను వాళ్ళందరితో కలిసి వెంటనే నీ దగ్గరకు వస్తాను అంటుంది. వేటగాడు దాన్ని కూడా వదిలేస్తాడు. ఆ విధంగా శివరాత్రి ఉపవాసం, రాత్రి జాగారం, శివలింగంపై తెలియకుండానే బిల్వపత్రాలు వేయడం వల్ల శివరాత్రి వ్రతం పూర్తవుతుంది. కానీ తెలియకుండా చేసిన పూజ అతనిలో మార్పు తీసుకువస్తుంది. అతని హింసా ప్రవృత్తి మారి మనసు నిర్మలమవుతుంది. ఇంతలో లేడీ దాని కుటుంబంతో పాటు అతని ముందరకు వచ్చి నిలబడుతుంది. కానీ వాటి నీతి నిజాయితీ చూసి అతనికి జ్ఞానం కలుగుతుంది. వాటిని వేటాడకుండా వదిలివేస్తాడు. తెలియకుండానే చేసినా కూడా శివరాత్రి వ్రతం అతనికి మోక్షాన్నిస్తుంది. మృత్యుకాలంలో యమదూతలు అతన్ని తీసుకువెళ్ళడానికని వస్తారు, కానీ శివగణాలు అతన్ని తిరిగి వెనక్కి పంపిస్తాయి. అప్పుడు అతను శివలోకానికి తీసుకువెళ్ళబడతాడు. శివుని కృప వల్ల రాజా చంద్రభాను తన గత జన్మ గురించి గుర్తుంచుకుంటాడు. అందువల్ల మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఈ జన్మలో కూడా ఆచరించగలుగుతాడు. వేటగాడి కథానుసారం మహాదేవుడు తెలియక చేసిన పూజకు కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ నిజానికి శివుడు వేటగాడి దయాగుణానికి ప్రసన్నుడయ్యాడు. తన కుటుంబం ఆకలితో ఉన్నప్పటికీ లేడి కుటుంబాన్ని వేటాడకుండా వదిలేస్తాడు. ఈ కరుణాగుణమే అతన్ని అందరికన్నా ఉత్కృష్టుణ్ణి చేసింది. కేవలం ఉపవాసం, జాగరణ, బిల్వపత్రాల పూజ పౌరాణిక కథలను అనుసరించి కన్నప్ప నాయనార్ అనే ఒక వేటగాడు ఉండేవాడు. ఒకసారి అతను అడవిలో వేటకు వెళతాడు. అక్కడ అతనికి ఒక మందిరం కనిపిస్తుంది. అతను ఆ మందిరం వద్దకు వెళతాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శివలింగం స్థాపించబడి ఉంటుంది. ఆ శివలింగాన్ని చూసి అతని మనసులో శివునిపై ఎంతో ప్రేమ కలుగుతుంది. అక్కడ ఏదైనా అర్పించాలి అనుకుంటాడు. అతను అనుకుంటాడు, ఇది ఒక అద్భుతమైన శివలింగం. గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదైనా నైవేద్యంగా సమర్పించాలని నేను విన్నాను, కానీ ఏ విధంగా ఆ పని చేయాలో నాకు తెలియడం లేదే. ఇప్పుడు నా దగ్గర వేటాడిన తాజా మాంసం ఉన్నది. ఒక పని చేస్తాను, దీనిని శివలింగానికి నైవేద్యంగా పెడతాను. ఇలా అనుకొని వేటగాడు అమాయకంగా ఆ మాంసాన్ని శివలింగానికి అర్పించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మందిరం బాగోగులు ఒక బ్రాహ్మణుడు చూసుకుంటూ ఉంటాడు. అతను ఆ గుడి నుంచి చాలా దూరంలో ఉంటూ ఉంటాడు. అతను కూడా శివునికి భక్తుడే. కాని ప్రతిరోజు అంత దూరం నుంచి శివుని గుడికి రావడం అతనికి ఎంతో కష్టమైన పని. అందువల్ల 15 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు. మందిరాన్ని శుభ్రపరిచి శివలింగానికి పూజార్చనలు చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా ఒకరోజు బ్రాహ్మణుడు మందిరానికి వచ్చి చూస్తే శివలింగం వద్ద మాంసం నైవేద్యంగా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అతను వెంటనే ఆ మాంసాన్ని తొలగించి భగవంతుడిని క్షమించమని వేడుకుంటాడు. హే భోళాశంకరుడా, ఏమిటి ఇలా శివలింగం వద్ద మాంసము? ఇది ఏదో జంతువు పని అయి ఉంటుంది. నన్ను క్షమించండి భగవాన్, ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను. బ్రాహ్మణుడు మందిరాన్ని శుభ్రపరిచి పూజార్చనలు చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వేటగాడు మరుసటి రోజు మరలా మాంసాన్ని శివలింగానికి అర్పించడానికి వస్తాడు. అలాగే ప్రతినిత్యం గుడికి వస్తూ ఉంటాడు. గంటలు గంటలు కూర్చొని శివలింగంతో తన మనసులోని మాటలన్నీ చెప్పుకుంటుంటాడు. ఒకరోజు అతను గుడికి వచ్చినప్పుడు శివలింగం పైన ధూళి ఉండడం చూస్తాడు. అతను అనుకుంటాడు, ఏమిటి ఈ శివలింగం ఇంత మురికి పట్టిపోయింది? ఒక పని చేస్తాను, నేను దీనిని శుభ్రపరుస్తాను. కానీ నా దగ్గర నీళ్లు తీసుకురావడానికి గిన్నె లేదే.
ఒక ఉపాయం ఉంది. పక్కనే ఒక జలపాతం ఉంది. అక్కడి నుంచి నా నోట్లో నీళ్లు నింపుకొని ఇక్కడికి తీసుకువస్తాను. అతను ఆ జలపాతం వద్దకు వెళ్లి తన నోట్లో నీళ్లు నింపుకొని శివలింగం వద్దకు తీసుకువస్తాడు. నోట్లో నింపుకొని తీసుకువచ్చిన ఆ నీళ్లతోనే శివలింగాన్ని శుభ్రం చేస్తాడు. ఆ విధంగా మాటిమాటికి నోట్లో నీళ్లు నింపుకొని తీసుకువచ్చి శివలింగం పైన పోసి దానిని శుభ్రపరుస్తాడు. మరుసటి రోజు బ్రాహ్మణుడు గుడికి వస్తాడు. అక్కడ మాంసం ఇంకా లింగం పైన ఉమ్మి ఉండడాన్ని చూసి హతాశుడవుతాడు. అతనికి చాలా కోపం వస్తుంది. ఇలాంటి నీచమైన పని ఏ జంతువుది కాదు, ఇది ఎవరో మనిషి చేస్తున్న పనే. నేనిప్పుడు గుడిని శుభ్రపరచాలి, శివలింగాన్ని శుద్ధి చేయడానికి మంత్రాలు చదవాలి అనుకుంటాడు. పాపం బ్రాహ్మణుడేం చేస్తాడు, శివలింగాన్ని శుద్ధి చేసి పూజ చేస్తాడు. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి అతను మందిరానికి వచ్చిన ప్రతిసారి శివలింగం పరిస్థితి అదే విధంగా ఉండడం గమనిస్తాడు. అతను ఇంకా తట్టుకోలేకపోతాడు. ఏడుస్తూ, హే శివశంభో, ఏ పాపాత్ముడు ఇలా చేస్తున్నాడు? ప్రతిరోజు మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు. పైగా మీరు ఏమీ చేయడం లేదు. ఇంతటి అవమానాన్ని మీరు ఎలా సహిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రభు. బ్రాహ్మణుని మాటలు విన్న పరమశివుడు స్వయంగా అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు. అతనితో ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ దేవత, లే, నువ్వు దేనినైతే అపవిత్రమైనదిగా భావిస్తున్నావో అది ఒక భక్తుడు అర్పించినది. నేను అతని భక్తిచే బంధింపబడి ఉన్నాను. ఆ భక్తుడు ప్రేమగా అర్పించే ప్రతీదీ స్వీకరిస్తున్నాను. ఆ భక్తుడు చాలా అమాయకుడు. అతను నిస్వార్థంగా నన్ను ఆరాధిస్తున్నాడు. అతని భక్తిని గురించి తెలుసుకోవాలంటే రేపు ఉదయం మందిరానికి వచ్చి ఎక్కడైనా దాక్కో. దూరం నుంచి అతన్ని గమనించు. శివుడు ఇలా చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైపోతాడు. మరుసటిరోజు బ్రాహ్మణుడు మందిరానికి వచ్చి అక్కడ చెట్ల వెనుక దాక్కుని ఆ భక్తుని కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడు అతను ఒక వేటగాడు తన చేతిలో మాంసము నోటిలో కొన్ని నీళ్లు తీసుకొని గుడిలోకి వెళ్లడాన్ని గమనిస్తాడు. అతను గుడిలోకి వెళ్లి చూసేసరికి ముందు రోజు పెట్టిన మాంసం పక్కన పడి ఉంటుంది. అతను ప్రతిసారిలాగానే ఈసారి కూడా భగవంతుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించలేదు అనుకుంటాడు. హే భగవాన్, నేను పెట్టిన నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించలేదు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా ప్రభు? నేనేం పాపం చేశాను? ఇంతలో అతని దృష్టి శివలింగం యొక్క కుడికన్నుపైన పడుతుంది. ఆ కంటికి దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది. అరే, ఇదేంటి, శివలింగం యొక్క కుడికంటికి దెబ్బ తగిలినట్లుంది? మీరేం చింతించకండి ప్రభు, నేను ఆకులు నూరి పసరు తీసుకువచ్చి మీకు వైద్యం చేస్తాను. మీ కన్ను బాగైపోతుంది. చెట్ల వెనకాల దాక్కున్న బ్రాహ్మణుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. వేటగాడు కొన్ని ఆకులను తీసుకువచ్చి నూరి శివలింగం యొక్క కంటికి పెడతాడు. కాని అలా చేశాక కంటి నుంచి రక్తం ఇంకా ధారగా కారడం మొదలుపెడుతుంది. ఇది వేటగాడు చూడలేకపోతాడు. అతను తన కంటిని తీసి పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఒక కత్తి తీసి తన కుడికన్ను పెకిలించి ఆ లింగానికి పెడతాడు. అలా చేశాక కంటి నుంచి రక్తం కారడం తగ్గుతుంది. వేటగాడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. కాని ఇంతలో లింగం యొక్క రెండవ కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. భగవాన్, ఇప్పుడు నేనేం చెయ్యను? ఇప్పుడు రెండవ కన్ను కూడా శివునికి అర్పించాలనుకుంటాను. ఇది చూసిన బ్రాహ్మణుడు, హే భోలేనాథ్, ఎలాంటి భక్తుడు ఇతను! తన కళ్ళేమీ కర్పిస్తున్నాడే! ఈ భక్తుడు ఎంతో ధన్యుడు. అతన్ని ఉద్ధరించండి ప్రభు. అవును, కంటిని పెడతాను సరే, కాని దానిని ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు రెండు కళ్ళు ఉండవు కదా, నాకింక కనిపించదు కూడాను అని కొంచెంసేపు ఆలోచించాక అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఒక పని చేస్తాను, కన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ నా పాదాన్ని పెట్టి ఉంచుతాను. దానివల్ల రెండవ కన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుస్తుంది. వేటగాడు శివలింగంపై కన్ను పెట్టవలసిన స్థానంలో తన పాదాన్ని ఉంచుతాడు. అతను తన రెండవ కన్ను పెకిలించుకోబోతుండగా అక్కడ
ఒక అలౌకికమైన ప్రకాశం ప్రకటితమవుతుంది. భగవాన్ శివుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుణ్ణి చూసి వేటగాడు ఎంతో సంతోషిస్తాడు. శివుని పాదాలపై పడతాడు. బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకొని మందిరంలోకి వచ్చి శివుని పాదాలపై పడతాడు. అప్పుడు శివుడు, బ్రాహ్మణుడా చూడు, ఇతను నా ప్రియభక్తుడు కన్నప్ప నయనార్. కన్నప్ప అంటే కళ్లను అర్పించినవాడు అని, నయనార్ అంటే శివభక్తుడు అని అర్థం. నిన్ను ఇప్పటినుంచి అందరూ ఇదే పేరుతో పిలుస్తారు అంటాడు. వేటగాడు శివునితో, ప్రభూ, మీ దర్శనభాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను. నాకు ఒక కొత్త పేరునిచ్చి నన్ను ఉద్ధరించారు అంటాడు. శివుడు ఇదంతా విని చిరునవ్వు నవ్వుతాడు. శివుని అనుగ్రహంచే కన్నప్పకి తిరిగి చూపు వస్తుంది. చేతులు జోడించి శివుని పాదాలపై పడతాడు. అప్పట్నుంచి అతన్ని అందరూ కన్నప్ప నయనార్ అని పిలుస్తారు. ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. అతను చెరుకు పండిస్తుంటాడు. పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడం వల్ల అతని పొలం ఏపుగా ఉండేది కాదు. ఆ రైతు పేరు దయారాం. అతని భార్య పేరు షీలాదేవి. వారికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా చెరుకు పండకపోవడం వల్ల అతని పొలం బంజరు భూమిగా మారిపోయింది. సంతానం లేకపోవడం వల్ల కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఆసరా దయారాం. దయారాం కూలిపనికి కూడా వెళ్లేవాడు. దానితో వచ్చిన డబ్బులతో ఇల్లు నడిపించేవాడు. అతని భార్య షీలాదేవి ఎల్లప్పుడూ భగవంతుని పూజలో లీనమై ఉండేది. వంట చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి వేరువేరుగా తీసి ఉంచేది. ఒక పళ్లెల్లో శివపార్వతులకు, మరొక పళ్లెల్లో అన్నపూర్ణాదేవికి, మరొక పళ్లెల్లో విష్ణుభగవానుని కోసం నైవేద్యం తీసిపెట్టేది. చివరికి అదంతా ఆవులకు తినిపించేది. ఆ తర్వాతే వారు తినడానికి కూర్చునేవారు. ఒకరోజు దయారాం మూడు పళ్లాల్లో పెట్టిన రొట్టెలను భార్య ఆవులకు పెట్టడం చూస్తాడు. అరే షీలా, ఏం చేస్తున్నావు? నా సంపాదనలో సగం ఆవులకు రొట్టెలుగా పెడుతున్నావా? నేనేదో కూలిపని చేసి తినడానికి ఎలాగోలా బందోబస్తు చేస్తుంటే వాటిలో సగం రొట్టెలు భగవంతుని పేరుతో నువ్వు ఆవులకు పెడుతున్నావా? ఇలాగే జరిగితే మనం రోడ్డున పడతాం. నిన్ను ఇలా దానకర్ణుడిలా చూడలేను. ఏం మాట్లాడుతున్నారండి? మనకి ఏం లభిస్తోందో అది ఆ భగవంతుని కృప. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి తిండి లేని రోజు ఆ భగవంతునికి కూడా ఏమీ పెట్టలేము. మీరు భగవంతుణ్ణి పస్తులుంచాలని అనుకుంటున్నారా? నేను ఉద్యోగమైతే చేయలేను, కనీసం ఆ భగవంతుణ్ణి పూజించనివ్వండి. భక్తిలో ఎంతో శక్తి ఉంటుంది, ఎవరికి తెలుసు? ఆ భక్తి వల్ల మీకు మంచి ఉద్యోగం వచ్చి బాగా జీతం వస్తుందేమో. నువ్వన్నది నిజమే. సరే, ఈరోజు నుండి నా సంపాదనలో నీకు తోచినంత భగవంతునికి సమర్పించు. నేనింక పనిలోకి వెళ్తాను. పనిలో పడి శివుణ్ణి తలవడం మర్చిపోకండి. సరే సరే, నీ ఆజ్ఞ పాటిస్తానులే. దయారాం పనిచేసుకుంటూ కూడా శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు అతని ఆదాయం పెరుగుతుంది. అరే షీలా, ఎక్కడున్నావు? నేనింటికొచ్చేశాను. చూడు ఏం తీసుకొచ్చానో. అరే, ఈరోజు మీ చేతిలో ఎక్కువ డబ్బులున్నాయే. అవును, ఆ భోలేనాథుని కృప వల్ల ఈరోజు కాస్త డబ్బులు ఎక్కువచ్చాయి. ఇదిగో ఈ డబ్బులన్నీ నీ దగ్గరే ఉండని, వీటిలో సగం గుడిలో దానం చెయ్యి. భగవంతునికి సమర్పించినట్లవుతుంది. ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుతుంది. భలే చెప్పారండి, పదండి త్వరగా గుడికి వెళదాం. లేదంటే గుడి మూసివేసే సమయం అయిపోతుంది. వారిద్దరూ గుడికి వెళ్లి ఆ డబ్బుల్ని హుండీలో వేసేస్తారు. దయారాంకి కూలి పనిలో బాగానే డబ్బులొస్తుంటాయి. ఒకరోజు హఠాత్తుగా దయారాంకి గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దయారాంని 2 వారాలు విశ్రాంతి తీసుకోమంటాడు. దయారాం, నీ గుండె బలహీనంగా ఉంది. ఎక్కువ పనిచేయడం వల్ల గుండె బలహీనమైపోతుంది. నువ్వు 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఏమిటి 2 వారాల పాటు విశ్రాంత? మరి మా ఇల్లెలా గడుస్తుంది? ఈయన మాత్రమే మా ఇంటికి ఆధారం. హే భగవాన్, ఈయనను రక్షించు, మాకు సహాయం చేయి తండ్రి. వారి పరిస్థితిని చూసిన భగవంతునికి బాధ కలుగుతుంది.
భోలేనాథుడు, విష్ణు భగవానుడు ఇంకా బ్రహ్మలతో మన భక్తుడు చాలా కష్టాలలో ఉన్నాడు. మనం సాయపడకపోతే అతను బతికుండగానే చనిపోతాడు. మనం వెంటనే అతనికి సాయపడాలి. ఏం చేయాలో చెప్పు మహేష. నేను 2 వారాల పాటు రైతుగా మారి దయారం పొలంలో పనిచేస్తాను. మీరు దేవేంద్రునితో సకాలంలో వర్షాలు కురిపించమని చెప్పండి. బ్రహ్మ, మీరు అన్నపూర్ణాదేవికి చెప్పి అతని పొలంలో పంట బాగా పండేలా చేయమనండి. దానివల్ల దయారాం, అతని భార్య సంతోషిస్తారు. వారి జీవితం గాడిన పడుతుంది. ఈ విధంగా త్రిమూర్తుల శక్తి ఫలితంగా దయారాం పొలం బాగా పండుతుంది. అక్కడ దయారాం ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. శీల నిరాశ చెంది భోలేనాథుణ్ణి పూజిస్తూ ఉంటుంది. అలా స్మరిస్తూ దయారాం కాళ్ల వద్ద నిద్రపోతుంది. ఆమెకు కలలో భోలేనాథుడు కనిపించి, కళ్ళు తెరువు శీల, నీ భక్తికి మెచ్చాను. స్వయంగా మీ పొలంలో నేనే వెళ్ళి పనిచేశాను. పంట బాగా పండింది. ఇకపై నీ భర్త కూలి పని చేయనక్కరలేదు. మీరు సుఖంగా ఉంటారు. మీ కుటుంబంలోకి ఒక కొత్త అతిథి కూడా త్వరలోనే వస్తారు. షీలాకి మెలకువ వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనపడరు. తనకు వచ్చిన కల గురించి దయారాంకు చెబుతుంది. నాకు కలలో భోలేనాథుడు కనిపించాడు. మీరింకా కూలి పని చేయనక్కర్లేదని చెప్పాడు. ఆయనే స్వయంగా మన పొలంలో పనిచేశాడట. పంట బాగా పండిందట. ఏం చెప్తున్నావు షీలా? హే భోలేనాథ్, ఈ దీనుణ్ణి కరుణించావా? మనం వెళ్ళి ఒకసారి చూసి రావాలండి. దయారాం, షీల పొలానికి వెళతారు. చూస్తే వారి పొలం కళకళలాడుతుంటుంది. హరహర మహాదేవ, వా ప్రభు. మా చెరుకు పంటకి ప్రాణమిచ్చి మా జీవితాలను తీపిచేశారు. ఇదంతా ఆ నైవేద్యం వల్లనే జరిగింది. చూశారా, భోలేనాథుడు మన మొర విన్నాడు. నా మాట నిజమైంది. పదశీల, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేస్తారు. శివలింగానికి పాలాభిషేకం చేస్తారు. ఇంతలో అక్కడ ఒక చంటి పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడు. చూడండి, ఈ బాబు ఎలా ఏడుస్తున్నాడో. వీళ్ళమ్మా నాన్న ఎక్కడికెళ్లారో. ఇంతలో పరమశివుడు ఒక పూజారి వేషంలో వస్తాడు. ఈ పిల్లవాని తల్లిదండ్రులు ఈరోజే ఒక దుర్ఘటనలో చనిపోయారు. షీలా మనసులో ప్రేమ కొడుతుంది. ఏమండి, ఈ బాబుని మనం తీసుకువెళదామా? ఈ బాబు ఎంత అందంగా ఉన్నాడు. అలాగే షీలా, ఎలాగూ మనకి పిల్లల్లేరు. ఆ శివభగవానుని కృప వలన ఈ బాబు మనకి దొరికాడు. ఈ బాబుని బాగా పెంచి యోగ్యుణ్ణి చేద్దాం. ఈ బాబుని మీరు తీసుకెళ్ళండి. ఆ భోలేనాథుని ఇచ్చ కూడా అదేనేమో. పూజారి ఆ బాబుని వారికి ఇచ్చివేస్తాడు. అందరూ ఇష్టంతో చెప్పండి హరహర మహాదేవ. ఈ విధంగా ఆ భార్యాభర్తలు ఆ పిల్లవానితో ఆనందంగా ఉండసాగారు.